అందరికీ నమస్కారం. నన్ను నాదెండ్ర భాస్కర్రావు అంటారు. ఏపీ సీఎంల లిస్టులో నేను ఒకరిని. నేను ట్రెండ్ క్రియేట్ చేస్తాను తప్పితే ఒకరిని ఫాలో అవ్వను. ఎన్టీఆర్ని కొలదోసిన తర్వాత రాజకీయ సన్యాసం చేసుకున్నాం. సరే, మన లెవెల్ వేరు. ముసల్తనంలో ముసుగేసుకొని పడుకోక ఈ తాజా రాజకీయం అవసరం అంటారని కొంతమంది అంటున్నారు. చెప్పాక ట్రెండ్ క్రియేట్ చేస్తానని. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అసలు తెలుగుదేశం నా మానస్ పుత్రిక, సైడ్ యాక్టర్స్ ఎన్టీఆర్ చంద్రబాబులకు ఎలాంటి రైట్ లేదు. ఇక ఆ రోజుల్లో సీఎంగా రామారావుకి ఏమీ తెలియదు. స్క్రీన్ ప్లే దర్శకత్వం నేనే చేయక తప్పేది కాదు. నా అనుభవం అంతా రంగరించి బీజేపీకి సాయపడతా. రెండు రాష్ట్రాల్లో కాషాయ జెండాను పైకి లేపుతా. నౌ డీటెయిల్స్. ఆ రోజుల్లో నేను పెట్టిన పార్టీ టీడీపీలోకి ఆనాడు ఎన్టీఆర్ని తీసుకుని తప్పు చేశా. కాకపోతే నేను పెట్టిన పార్టీలో తోలుబొమ్మలు ఆడించే రామారావు పెత్తనం చేయడం మొదలుపెట్టాడు. ఆయన అమెరికా వెళ్ళగానే ఈ సీఎం సీట్ ఎలా ఉంటుందో చూద్దామని సీట్లో కూర్చున్నాను. నేను పెట్టిన పార్టీయే కదా, అధికారంలో ఎవరుంటే ఏంటని ఫీల్ అయ్యాను. అది తప్ప కాకపోతే సినిమా క్రేజ్తో జనం సెంటిమెంట్ ఫీల్ అయ్యారు, నన్ను విలన్లా చూశారు. ఏం బ్రదర్, నువ్వు టీడీపీ పెట్టావా, నారు పోసావా, నీరు పోసావా? నేను తెలుగువారి కష్టాలు చూడలేక నాటి కాంగ్రెస్ కామెడీ వేషాలు భరించలేక పార్టీ పెట్టాను. ఊరూరు తిరిగి రోడ్ల మీదే స్నానం చేసి ఒళ్ళు దాచుకోకుండా పేదవాడికి పట్టెడన్నం పెట్టడం కోసం కష్టపడ్డాను. ఆ రోజుల్లో నీ గుంటూరు జిల్లాలో నీ ఇంటి సందులోనే నీకు పాపులారిటీ లేదు. నీ ఇంటి పక్క వాళ్లకు కూడా నువ్వెవరో తెలియదు. అలాంటి నువ్వు పార్టీ పెట్టావా? చాలు చాలు, ఇక నీ కామెడీ కితకితలు ఆపు. మా బాలయ్య నీ మాటలు విన్నాడంటే నీకు దబిడి దిబిడే. బీ కేర్ఫుల్ విత్ యువర్ టంగ్ బ్రదర్, బీ కేర్ఫుల్. అర్థమైందా? ఏంటి, ఆత్మలకే భయపడతానా? ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఎలా పంచాలో నీకు నేర్పింది నేను. బీఫామ్ స్పెల్లింగ్ చెప్పింది నేను. అసలు రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఏంటో చెప్పింది కూడా నేను. ఊరూరా గ్రామ కమిటీలు వేయించింది నేను. ఏదో నీ ఫిగర్ అందరికీ తెలుసని నిన్ను ముందు పెట్టాను. రాఘవేంద్రరావులా అంతా డైరెక్ట్ చేశా. నువ్వు బయట తైతక్కలాడితే నీదే అంతా టాలెంట్ అని అనుకున్నారు. మరి నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాట ఏంటి నాకు తెలియక అడుగుతా. ఆ రోజుల్లో నాకు సినీ డైరెక్టర్లే భయపడేవారు. ఇక నువ్వెంత కోపైలట్ గారు, నువ్వు వచ్చి నా కొంప ముంచావని తెలిసి నేను అమెరికాలో ఆపరేషన్కు సరిగ్గా కుట్లు కూడా వేయించుకోకుండా తిరిగి వచ్చేశాను. ఇక నిన్ను చూచి మీ దుష్ట కాంగ్రెస్ నుండి వచ్చిన మా అల్లుడు గారు కూడా అదే బాటలో నడిచారు. మీరు ద్రోహులు. భాస్కర్ రావు గారు, మీరు నా స్వామికి చేసిన ద్రోహం అన్యాయం తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. గుంటూరు జిల్లాకే మీరు మచ్చ తెచ్చారని భావించి నేను ఎన్టీఆర్ గారి జీవితంలో ప్రవేశించాను. ఆయన సేవలో తరించాను. గుంటూరు జిల్లా తరఫున ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. ఏంటమ్మా నువ్వు చేసేది? నువ్వు సినిమా ఇంటర్వెల్ తర్వాత వచ్చిన కామెడీ క్యారెక్టర్, మెయిన్ స్టోరీ నీకేం తెలీదు. ఇక చంద్రబాబు కథ నీ కథ కూడా నేను చెప్తాను. ఆయన బీజేపీతో తెగటెంపులు చేసుకోగానే నేను బీజేపీలో చేరింది ఎందుకనుకుంటున్నావు? ఆయన సంగతి చూడడానికే. ఏ ఏంటా ఏంటి చూసేది, పాత సామాన్లు బీజేపీకి ఉంటా ఉందని మాకు తెలియదా? బీజేపీ వృద్ధ జంబులకే అక్కడ దిక్కులేదు. ఇక నువ్వెంత 83 ఏళ్లకు బీజేపీలో చేరితే ఏమొస్తుందనుకుంటావు? మా అయితే ఓ కండువా గప్పి రమ్మంటారు అంతే కదా. అయినా మా మామను వెండిపోటు పడిచింది నువ్వు. నేను మరి ఆయనకి వాళ్ళ పిల్లలకి మా తోడళ్ళకి అదే మాదిరిగా ఆయన మనవలందరికీ చెప్పి జెండా ఎగరేశాను. అది కూడా ఆయన గారు హైదరాబాద్లో ఉండగానే. ఆ విషయంలో మరి ఎటువంటి సందేహం లేదు.
అది కూడా నేను తెలుగుదేశాన్ని కాపాడడానికే చేశాను తప్ప, నీ మాదిరిగా ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు సీఎం కుర్చీలో కూర్చోలేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చూడు చంద్రబాబు, వెన్నుపోటు కుర్చీపోటు నడుంపోటు గురించి మన ఇద్దరం మాట్లాడుకుంటే జనం నవ్వుతారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇక ఆపు. టీడీపీ పెట్టింది నేను, నువ్వు కాంగ్రెస్లో ఉండి తొడలు కొట్టినప్పుడు నేను మీ మామకి సీఎంగా ఎలా పనిచేయాలో ట్రైనింగ్ ఇస్తున్నాను. నువ్వు నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డావు, ఆ విషయం మర్చిపోయావా? నేను కన్ను కొడితేనే టీడీపీలో కూడా వచ్చావు. నేను ఎన్టీఆర్ను కోల్దోసి ముష్టి నెల రోజులు కూడా సీఎంగా లేను. మరి నువ్వు మర్రి చెట్టులో పాతుకుపోయావు, నా పార్టీని మామ తర్వాత అల్లుడు కబ్జా చేశారు. అసలు కాపీ రైట్స్ బర్త్ రైట్స్ ముమ్మాటికి నావే. నేను చేసిన పొరపాటల్లా ఆ రోజుల్లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయకపోవడమే పెద్ద పొరపాటు. ఏంటా భాస్కర్, నువ్వు పెద్ద బొట్టు పెట్టి అరుంధతిలో అనుష్క మాదిరిగా గంభీరంగా ఇంటర్వ్యూలు ఇస్తే ఇక్కడ భయపడతావా? ఎన్నో ట్రెండ్ క్రియేట్ చేసిందో నువ్వు. అడుక్కునేవాడికి పాపమని సగం రాజ్యం రాసిస్తే అడుక్కునే చెప్ప కడుక్కుని దాచుకున్నాడని చెప్పి మధ్యలో నీగోలేదా? మా టీడీపీకి ఓడిపోవడం కొత్త కాదు, గెలవడం పాత కాదు. పడిపోయినా తోక తొక్కిన పాములో పైకి లేస్తాం. తెలుసుగా మీకు, మా బాబు బుల్లెట్లా దూసుకుపోతాడు. ఈ వయసులో రామకోట రాసుకోగానే మాతో మాత్రం పెట్టుకోబోకేమనుకుంటున్నావు? అసలు నీకు నీ కొడుకు మద్దతే లేదు. ఆ మనోహర్ కొణిదెల పవన్ కళ్యాణ్తో ఆయన తిరుగుతూ ఉన్నాడు, ముందు చూసుకోమనుకున్నావు? ఏదైనా ఏపీలో బీజేపీకే ఫ్యూచరు. నా తెలుగుదేశాన్ని బీజేపీలో మెర్జ్ చేస్తున్నాను, మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. తెలుగు రాష్ట్రాలకు కాషాయం రంగేస్తా. ఆల్రెడీ ఈ రంగు డబ్బాలు కూడా తెచ్చిపెట్టాను. ఊరుకోండి భాస్కరరావుజీ, మీరు ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నా వార్తలో కూర్చొని ఇన్వైట్ చేయొద్దు. మా పార్టీలో ప్రొసీజర్ ఉంటుంది. మా రామ్ మాధవ్ తానాకు వెళ్ళి పవన్తో గుసగుసలు నడిపాడు. పవన్ మీ అబ్బాయి మన బీజేపీకి మిత్రపక్షంగా ఉండే అవకాశం కూడా ఉంది, కనుక అనవసరంగా వాళ్లను తిట్టకండి, నోరు పారేసుకోకండి. ముసల్తనానికి పెళ్లి చేసుకుంటే తాళి కట్టే ముందు మూర్చొచ్చిందని మా చంద్రబాబును తిడతావా? మా ఎన్టీ రామారావుని ఈసడిస్తావా? టీడీపీలో నీ ఫేస్ ఏ ఒక్కరికన్నా తెలుసా? అసలు నువ్వు ఒరిజినల్ తెలుగుదేశం అయితే మరి నీ కొడుకు కాంగ్రెస్ హయాంలో ఎందుకు స్పీకర్ అయ్యాడు? ఇప్పుడు జనసేనలో ఎందుకు చేరాడు? ఆ రోజుల్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ తో మీరెందుకు కొమ్మక్కయ్యారు? ఇదేనా తెలుగు తేజం? వాట్ భాస్కర్ జీ, వాట్స్ ఆల్ దిస్? వాట్స్ గోయింగ్ ఆన్? Please try to recall this. By the grace of our party, meeru 30 days chief minister ga chesaru. Ippudu maaji CM ga unnaru. And you know what? My party ninnu back door nunchi chief minister ni chesindi. And now nuvu BJP lo chertava. Have you no gratitude? Modi, Amit Shah. మా డాడీని జవహర్ లాల్ జీని రోజూ తిడుతున్నారు. అటువంటిది ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరుతావా? ఇస్ ఇట్ నాట్ బ్యాడ్ భాస్కర్ జీ? యూ హ్యావ్ నో థ్యాంక్ఫుల్నెస్. ఇన్ దోస్ డేస్ ఆంధ్ర పీపుల్ కి ఒళ్ళు మండిన నేను అన్పాపులర్ అయ్యి కూడా మా రామ్ లాల్ తో నీకు అడ్డగోల్గా చాలా సాయం చేయించాను. అవి అంతా మర్చిపోయావా? वो सब तुमने भूल गए हो? एंड नाउ ना ग्रैंडसन राहुल को गाइडेंस चेयकुंडा आ बीजेपी लो की दूर तवा? नो, इट्स नॉट राइट. హాయ్ దేవుడా, సుమ్మాని మళ్ళీ మనం రాజకీయాల్లో క్రియాశీలకం అవుతా ఉంటే ఇదేమిటిది, ఈ ఆత్మలు దయ్యాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈ నా వార్తలు ముగించడం రాజకీయ ప్రాప్త కాలజ్ఞత. నమస్కారం.